యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో సభ నిర్వహించారు. పాత పెన్షన్ విధానంపై రాజకీయ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని యూటీఎఫ్ అధ్యకుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సభకు ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ రావు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. పాత పెన్షన్ సాధన కోసం ఈరోజు రాజమండ్రి వీటీ కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా కూడా పాత పెన్షన్ సాధన సభ సమావేశంతో రాష్ట్ర సదస్సులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నేతలంతా కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. పాత పెన్షన్ సాధన సభలో ఏ నిర్ణయం తీసుకున్నారు, ఓట్ ఫర్ ఓపీఎస్ అనే దాని మీద ఇలా భవిష్యత్ కార్యాచరణ ఏం రూపొందించారు అనే దాని మీద కూడా ఇక్కడ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈరోజు ఈ సభ ద్వారా మీరు ఏం నిర్ణయం చేశారు? అంటే ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం మీద మీరు పోరాటం చేస్తున్నారు పాత పెన్షన్ కోసము, అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఈ సభ ద్వారా ఏం నిర్ణయం తీసుకున్నారు? ఈరోజు రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పెద్ద ఎత్తున పాత పెన్షన్ ఎవరికైతే ఇస్తారో ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి నినాదంతో అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించాం. సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు ఏవి కూడా ఈరోజు మా సమావేశానికి రాలేదు. వారిని కూడా మేము కోరుతున్నటువంటిది, మీరు ఏ బిజీ షెడ్యూల్లో ఉన్నా వారం రోజుల్లోపే మీ యొక్క విధానాన్ని ప్రకటించాలనేటువంటిది. వాళ్ళ పాత పెన్షన్ అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజల యొక్క హక్కు, ఆ హక్కుని కాపాడాలి అనేటువంటి దాన్ని మేము ప్రధానంగా వాయిస్ని కింద తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందు నేను వస్తే వారం రోజుల్లోపు పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి అధికారంలోకి వచ్చి మాట తప్పారు కనుక ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత అయినా మీరు పాత పెన్షన్ ఇవ్వాలా, జీపీఎస్, సిపిఎస్ వద్దు అనేటువంటి నినాదాన్ని ఈరోజు మేము తీసుకున్నాం. అందుకని పాత పెన్షన్ మీద ఉద్యోగుల పార్టీల యొక్క అభిప్రాయాన్ని ప్రధానంగా సేకరణ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్యాచరణ కూడా ప్రకటన చేసేటువంటి ప్రయత్నం మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏదైనా ప్రభుత్వాలు పార్టీలన్నీ కూడా ఆలోచించమని మేము కోరుతా ఉన్నాం. మీ పాత పెన్షన్ కోసం మేము కృతజ్ఞతతో ఉన్నామనేటువంటిది మీ వాయిస్ని ఇవ్వాలనేటువంటి చెప్తున్నాం. లేదంటే ఖచ్చితంగా ఎవరైతే పాత పెన్షన్ ఇస్తారో వాళ్ళకే మా ఓట్లు అనేది మేము ప్రజల దగ్గరికి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. భవిష్యత్ కార్యాచరణ ఏంటి? పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి, సిపిఎస్ విధానం దుర్మార్గమైందని అంగీకరిస్తూనే జీపీఎస్ అనే కొత్త చట్టం తెచ్చాడు. ఆ జీపీఎస్ చట్టంలో ఏముందని చూస్తే సిపిఎస్ను కొనసాగిస్తూనే అదనంగా కొంత డబ్బు ముట్ట చెప్పడం తప్ప దాంట్లో వేరే ఏమీ లేదు. అది ఉద్యోగులకు ఎవరికి కూడా లాభదాయకం కాదు. అందుకనే పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని చెప్పి, అదేకాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం 2004 సెప్టెంబర్కు ముందర ప్రక్రియ పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగులు దాదాపు 11,000 మంది ఉన్నారు. ఆ 11,000 మందికి పాత పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫైల్ 2 ఏళ్ల నుంచి తొక్కిపెట్టి కూర్చున్నారు. నిన్న మొన్న మళ్ళీ హడావుడు చేస్తూ ఉన్నారు. ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి వెంటనే తక్షణమే పాత పెన్షన్ పునరుద్ధరించాలి. అట్లాగే మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ పునరుద్ధరించాలి. ఇదే డిమాండ్ మీద ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని కాదు, రాష్ట్రంలో ఉన్న రేపు అధికారం కోసం ప్రయత్నించే పార్టీలన్నీ కూడా అడుగుతూ ఉన్నాం. మీరు కనుక అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకంలో ఒక సంతకంగా పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని కనుక స్పష్టమైన హామీ ఇస్తే మీకు మా మద్దతు ఉంటుంది. కొంతమంది మా మద్దతుని తక్కువ చేసి చూస్తూ ఉన్నారు. 1 లక్ష మందే కదా, 2 లక్షల మందే కదా, రాష్ట్రంలో మొత్తం 11 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు అన్ని రకాలు కలిపి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక కుటుంబానికి ఇద్దరు వేసుకుంటే 22 లక్షల మంది అవుతారు. వాళ్ళు మరొక ఇద్దరిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరినైనా జతేస్తే ఒక 44 లక్షల మంది అవుతారు. అది పెద్ద శక్తి అవుతుంది. ఈ రాష్ట్రంలో అధికారాన్ని మార్చే శక్తి అవుతుంది. అవసరమైతే దానికోసం మేము కార్యాచరణ తీసుకున్నాం. మొదట మీ మేనిఫెస్టోలో పెట్టండి, మీ వైఖరి మార్చుకోండి అని చెప్పి అన్ని రాజకీయ పక్షాలకి నచ్చ చెప్తాం. నచ్చ చెప్పినా కానీ వినని పక్షంలో ఎట్లా పలికించాలో అట్లా పలికించే కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. ఏమైనా సరే రేపు రాబోయే ఎన్నికల్లో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా అన్ని రాజకీయ పార్టీల ముందు పెట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. రాజమండ్రిలో పాత పెన్షన్ సాధన సభ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి వీడియోలు చూపిస్తూ